హాయ్, వెల్కమ్ టు నైన్ వైబ్స్. దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు? కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు? ఇప్పటికే 3 విడతల్లో 50%కి పైగా లోక్సభ స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి 3 విడతల్లో ఎవరిది ఆధిపత్యం అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి 3 విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ 3 విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే, ఎన్డీఏ బలం గతం కంటే పెరిగింది, మరి విజేతలెవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ చెబుతుంది. ఈ క్రమంలో మొదటి 3 విడతల్లో ఎవరిది ఆధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఈ 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితేనే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని, రానున్న 4 విడతల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహా మిగతా చోట్ల ఇండియా కూటమికి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే అవకాశం లేనట్లు తెలుస్తోంది. మొదటి 3 విడతల్లోనే కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అన్ని స్థానాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 87 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి పక్షాలు ఎక్కువ సీట్లు గెలవగా ఎన్డీఏ కూటమి కర్ణాటకలో మాత్రమే ప్రభావం చూపించింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు జరిగినట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళలోని మొత్తం స్థానాలతో పాటు మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 24 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. 112 స్థానాల్లో కాంగ్రెస్ ఇండియా కూటమి కనీసం 100 స్థానాలకు పైగా గెలుచుకోగలుగుతుందని అంచనా వేస్తున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.